త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. తుంగతుర్తి సర్కిల్ పరిధిలో మనకి 25 తారీఖు సెకండ్ విడత పోలింగ్ జరుగుతుంది. ఈ తుంగతుర్తి సర్కిల్ వరకు 3 పోలీసులు ఉన్నాయి. అందాజా ఒక 21 విలేజ్ సంవత్సరాత్మక ఒక విలేజ్గా గుర్తించడం జరిగింది. దానికి స్పెషల్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి 6 మొబైల్ పార్టీస్ ఉన్నాయి. ఈ తుంగతుర్తి ప్రాపర్లోనే ఎక్కువ 11 మొబైల్ పార్టీలు ఉన్నాయి. మొబైల్ పార్టీకి 6 ఫోర్స్ ఉంటుంది, తర్వాత స్టాటిక్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండి, 2 రకాల ఫోర్సులు ఉంటాయి. ఇవన్నీ కూడా విలేజ్లో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించడం కొరకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇన్ని ఇన్ఫర్మేషన్ కూడా మన సెల్లో దొరుకుతుంది. ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఎట్లా పేద స్థాయిలో ఉండి మంచి చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారు, అట్లాంటి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకొని మంచిగా మన పిల్లలు చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటారు. రేపు పొద్దున అరే పలానా ఆయన నింపి పేరండి శ్రీనివాస రెడ్డి గారి కొడుకు మన విలేజ్లో పుట్టి పెరిగి ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈరోజు ఒక ఐపీఎస్ లేకపోతే ఒక జిల్లా కలెక్టర్గానో ఉన్నాడని మనం చెప్పుకొని గర్విస్తాం. అవును కదా, మనకు కావాల్సింది మీరు ఎంతగానో కష్టపడ్డా మన పిల్లల భవిష్యత్తు గురించి కదా. అంతే కదా, మనం ఇక్కడ ఊర్లో ఉండి దేశాన్ని వేలి మొత్తం రాజ్యాలని మనం రాసుకోవడానికి కాదు కదా. ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి సూర్యాపేట డిఎస్పీ నాగేశ్వరరావు సార్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి సిఐ ఎస్ఐ తుంగతుర్తి గారికి, ఎస్ఐ మద్దిరాల, ఎస్ఐ నూతన్కల్ గారికి మరియు కళజాత బృందానికి మరియు గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలందరికీ నాయకు నమస్కారం. ముఖ్యంగా అది కూడా నందనవాడి.